డబ్బనే అవసరానికి అవసరమైతే ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెడతాం దాంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ తదిగతిగా స్పెసిఫిక్ మేనర్లో కార్యక్రమాలు తీసుకురావాలి ఇవాళ విద్యా విధానం మనం ఏదైతే కేంద్రం తీసుకున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏది ఉందో దానికి దాని అనుగుణంగానే భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం రియాక్ట్ అయింది రెస్పాండ్ అయింది అమలు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం అందులో ఇంక తేడా లేదు ఇంకొక విధానం లేదు బడ్జెట్లో చెప్పాం కదండి మన ఓన్ ఫండ్స్ అలాగే మనకు వస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్స్ కానీ మన వస్తున్న నిధులు కానీ మన ఓన్ జనరేషన్ కానీ అవన్నింటిని సమీకరించుకునే ఆ కార్యక్రమం చేస్తాం మనం మీరు చూశారు కదండి మొన్న నిన్న మొన్న మీ పేపర్లో కూడా చూశారు కేంద్రం అయితే చెప్పింది అన్నది గత 5 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు వచ్చి గత ప్రభుత్వం వచ్చి అప్పు చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేది 80,000 కోట్లకు 90,000 కోట్లు అయింది వాళ్ళు అప్పు చేసి సోన్లకి వాళ్ళ సోకులకి వాళ్ళు ఖర్చు పెట్టారు మేము చేస్తున్న ప్రతి అప్పుని అసెట్ క్రియేట్కి అలాగే దాన్ని వచ్చి పేదవాడి తాలూకా ఆర్థిక విధానం మెరుగుపరచడానికి ఇవాళ ఖర్చు చేస్తాం అందుకే ఇవాళ జీడిపి కూడా పెరిగింది కారణం ఏంటి ఇవాళ దేశంలో ఏ రాష్ట్రమో జీడిపి పెరగని రీతిలో ఆంధ్ర రాష్ట్రమే జీడిపి ఎందుకు ఇంత స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున పెరిగింది గత సంవత్సరం 11 ఇప్పుడు 16 ఏ రకంగా వచ్చింది ఏ రాష్ట్రంలోనైతే సిమెంటు అలాగే స్టీలు దాంతోపాటు వనరు ఎక్కడైతే ఖర్చు అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా యాక్టివిటీ ఉంటుంది దానికి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల అభివృద్ధి ఇవే దీనికి తార్కాణం జీడిపి పెరుగుతుంటే ఊరకనే పెరిగిపోదు మన మన మానవుడి తాలూకా కొనుగోలు శక్తి పెరగాలి కొనుగోలు శక్తి పెంచే కార్యక్రమాలు మనం చేయాలి వాళ్ళకు ఉపాధి అవకాశాలు మొన్న అందరికీ కూడా కల్పించాలి ముఖ్యంగా మనందరం కూడా వ్యవసాయ ఆధారితమైన మనందరం కూడా మనందరం కూడా కాబట్టి వ్యవసాయానికి కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నాం అందుకే పేదవాడికి వచ్చి ఎవరు కూడా ఈ 4 సంవత్సరాల్లో ఎవరు అన్నమో రామచంద్ర అని అనేవారు ఎవరు లేరు ప్రతి వారు హాయిగా ఉన్నారు ఇవాళ ప్రతి కుటుంబం కూడా అదే 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు ఎన్నో ఆకలి చావులు ఇబ్బందులు ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు జరిగాయి ఇబ్బందులు ఎందుకు లేవు కారణం ఇదే ప్రభుత్వం తీసుకున్న విధానం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న విధానం ఏదైతుందో ఆ విధానం వల్ల ఇవన్నీ ఈ మంచి జరుగుతుంది ప్రతి పేదవాడికి కూడా ఓకేనా బాయ్ అప్పులు అప్పుల్లో అప్పుల్లో 40% మనతో పాటు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి కదా అది కాదు మనతో పాటు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా కానీ మనతో పాటు అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఎందుకు లేవు అప్పుల్లో మనతో పాటు ఉన్న రాష్ట్రాలు మన పక్కనున్న నైబర్ స్టేట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఏ పారామీటర్ తీసుకున్నా సరే మనతో సమానంగా మనతో ధీటుగా ఎందుకు పారామీటర్లు ఆ రాష్ట్రాలు లేవు దానికి కారణం ఏంటి అందుకు ఆటోమేటిక్గా ఈ పెరుగుతున్న కొలితే ఆ అప్పులు ఆటోమేటిక్ తగ్గుతాయి కానీ అక్కడ ఆ రాష్ట్రాలు మాత్రం అప్పులు తగ్గవు ఎందుకంటే ఇంకా మిగతా సూచికలు లేవు అభివృద్ధి సూచికలు కంపేరింగ్ చేసుకోవాలి కదా దాంతో ఏదండి ఎంప్లాయీస్ జీతాలు వచ్చి 1వ తారీఖు ఇస్తామా 15వ తారీఖు ఇస్తామా జీతాలు ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలే జీతాలు ఏమైంది కూడా అందరికీ ఇస్తున్నాం ఇది ఈ సంవత్సరం కదా ఇప్పుడు గత సంవత్సరాల్లో కూడా ఉన్నాయి కాదు ఒకరోజు అటు ఇటు అయింది తప్ప ఎంప్లాయీస్ మా కుటుంబ సభ్యులు వాళ్ళకి వాళ్ళెందుకు ఇబ్బంది పెడతాం వాళ్ళు ఎందుకు చేస్తాం వాళ్ళ రైట్ అది పని చేయించుకున్న వాడికి జీతం ఇవ్వాల్సింది హక్కు అది హక్కుని మేమెప్పుడు కాలనలేదు ఆ కార్యక్రమం జరుగుతుంది ఎంప్లాయీస్కి మా స్నేహపూర్వకంగా వాళ్ళకి కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని చేయడానికి ప్రభుత్వం ఉంది మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్ రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్ మరి ఇప్పుడు ప్రజలంతా అంగీకరిస్తే అమరావతి తీసుకొచ్చింది ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే ఈ రకమైన గచ్చిపోయి మాట్లాడాను కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు